ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గుండెపోచంపల్లి మున్సిపాలిటీలో దాతల సహకారంతో మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుపేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుండెపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 4,000 మంది ప్రజలకు 400 క్వింటాల సన్న బియ్యాన్ని, ఒక్కో వ్యక్తికి 10 కిలోల చొప్పున బియ్యాన్ని, అరటిపళ్లను, నిత్యావసర వస్తువులను అందజేశారు. లాక్డౌన్ లో పరిశ్రమలు మూతపడటం వల్ల చాలా మంది కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా పస్తులుండాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు గుండెపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కండ్లకోయ సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి గారు, గోపాలరెడ్డి గారు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గోపాలరెడ్డి తన వంతు సహాయంగా 50 క్వింటాల బియ్యాన్ని మున్సిపాలిటీకి అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మల్కాజిగిరి ఇన్ఛార్జ్ మది రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు అమరం జైపాల్ రెడ్డి, దొడ్ల మల్లికార్జున్, అమరం సరస్వతి, సాయిపేట శ్రీనివాస్, పెంటయ్య, హంసారాణి, టీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లైన్ రండి, మళ్ళీ అట్లా మీరు సపరేట్ కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయరు అంటే మళ్ళీ మీరు అట్లా మాకు మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున దాతల సహకారంతో ఈరోజు 400 క్వింటాల బియ్యం పంపిణీ కార్యక్రమం, దానికి తోడు పప్పులు కానీ, కూరగాయలు కానీ, అరటిపండు కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమంలో మన చైర్మన్ లక్ష్మమ్మ గారు, మన గెస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు, మన కౌన్సిలర్ మీనా గారు, మన కౌన్సిలర్ సరస్వతి గారు, మోహన్ రెడ్డి గారు, దీనికి అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున మన పెంటయ్య గారు, దీనికి ఇంత పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేసిన ఆర్గనైజర్ మన శ్రీనివాస్ మత్తుల శ్రీనివాసరెడ్డి గారు. బియ్యం ఒక పేద ప్రజల కోసం, ఒక కార్మికుల కోసం, ఒక ఫ్యాక్టరీలో పనిచేసే లేబర్ కోసం ఏదేదైతే సడన్ గా లాక్అవుట్ అయింది కాబట్టి ఈ లాక్అవుట్ అయిన అందరు కూడా ప్రతి ఒక్కరి కూడా ఎవ్వరు కూడా ఉపవాసం ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా కడుపు నింపాలని, వాళ్ళకి అందరు కూడా ప్రతి ఇంటికి ప్రతి పేద ప్రజలకు కూడా బియ్యం పప్పులు కానీ, పప్పులు కానీ, కూరగాయలు కానీ ఇవన్నీ కూడా జరగాలని చెప్పి పెద్ద ఎత్తున దాతలతో సేకరించి ఇవన్నీ కూడా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఏది ఏమైనా మన పెద్దలు మన సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో ఎవ్వరు కూడా ఉపాసం ఉండదు. ఏ మున్సిపాలిటీకి 50 క్వింటాల బియ్యాన్ని విరాళంగా ఇచ్చినందుకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా మంది దాతలు కూడా విరాళంగా ఇచ్చారు, కానీ అంతటినీ మనం 400 క్వింటాలుగా చేసి ప్రతి ఒక్క వ్యక్తికి 10 కిలోల బియ్యంగా పంపిణీ చేస్తున్నాము. దానికి కూడా వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇవాళ మనం చూస్తున్నాము మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్ఫూర్తితోటి మన నాయకులందరూ ముందుకొచ్చి పార్టీలకు అతీతంగా ఇవాళ గుండెపోచంపల్లి ఇంత పెద్ద ఎత్తున పేద ప్రజలకు పసులు ఉండకుండా వాళ్లకు పరిపూర్ణ అన్నం పెట్టాలనే ఆలోచనతో ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన మంత్రి మల్లారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన నాయకులకు, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, ఇతర మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఎవరు కూడా మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు. ఈ బియ్యం పనులు ఇచ్చేది కూడా ఇంట్లో ఉండి వండుకొని తిరిగి ఇంట్లోనే ఉండాలని చెప్పేసి మాత్రమే ఇస్తున్నాం.
దయచేసి మళ్ళీ రోజు బయట తిరగడానికి వీళ్ళు సార్ సార్ కట్టయ్య గారు కొంచెం పక్క తిరగండి మీరు కట్టయ్య గారు రైట్ మీరు కొంచెం ఇచ్చే వాళ్ళు జర వెనక రావాల్సిందే కోరుతున్న గౌరవం పక్కన ప్రోగ్రాంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కు ఉండే కరోనా వైరస్ వల్ల ఎంతమంది బాధిత ఉంటారు తెలియకుండా మనము వారికి కౌన్సిలర్ మోసుకుంటాము మీరు అట్ట కొంచెం పక్కన వెళ్ళండి వస్తున్నారు వాళ్ళు వచ్చే వాళ్ళు తీసుకెళ్ళి జగన్ భాయ్ ఈ రోజు ఈ రేషన్ సరఫరా గురించి వీచేసిన మన మంత్రి వారిలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ విలేజ్ లో సార్ 2000 మంది దాకా ఓటర్స్ కూడా ఉండే వాళ్ళందరినీ 1600 తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి హంసరాణి గారిని కూడా నాలుగు మాటలు రెడ్డి అన్న గారికి రాజశేఖర్ రెడ్డి అన్న గారికి చైర్మన్ గారికి నమస్కారాలు అండి. ఈ గోపాల్ రెడ్డి అన్న గారికి నమస్కారం. నిరుపేదలందరికీ మరియు ఈ ప్రపంచ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ నిర్మూలన సందర్భానికి అనే కార్యక్రమానికి ఇచ్చేసిన మన ముఖ్యులు అతిథులు చమకూర మల్లారెడ్డి గారికి మరియు సిఎంఆర్ గ్రూప్ డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మద్వాద్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి రాజశేఖర్ రెడ్డి గారికి మరియు వైస్ చైర్మన్ ప్రభాకరం గారికి మరియు ఇక్కడ విచ్చేసిన కౌన్సిలర్లకి మరియు మీడియా వాళ్ళందరికీ ప్రజాప్రతినిధి ముఖ్యంగా మా స్టాఫ్ వాళ్ళకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. 3-4 రోజుల నుండి వారు నిర్విరామంగా తమ వంతు బాధ్యతని చేపట్టి దాతలు ఎవరైతే బియ్యాన్ని ఇస్తారో వాటన్నిటిని కూడా సరఫరా చేయడానికి వాటిని ప్రోక్ చేసి వాటిని ప్యాకింగ్ చేయడానికి కూడా మా స్టాఫ్ వాళ్ళు చాలా వారి వంతు బాధ్యతను నిర్వర్తించారు కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మన సీఎం కేసీఆర్ గారి ఆదేశం మేరకు ప్రతి ఒక్క నిరుపేద కూడా ఈ కరోనా బాధితుల వల్ల నిరుపేదలు ఒకరు కూడా అన్నం లేకుండా ఉండొద్దని దానికోసమే మన మున్సిపాలిటీ నుండి ప్రభుత్వం తరఫున కూడా 1000 మందికి 12 కిలోల బియ్యం 500 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా తెల్ల కార్డు ఉన్న వాళ్ళకు కూడా 12 కిలోల బియ్యం ప్రతి ఒక్క సార్ కొంచెం చేసుకోండి కుటుంబానికి పేద కుటుంబానికి తప్పకుండా బియ్యము మేము అందించే బాధ్యత మా అందరి మీద ఉన్నది. మా కౌన్సిలర్లు గాని చైర్మన్ గాని ఒక సైనికుల మీద పనిచేస్తూ ఎక్కడెక్కడ పేదలు ఉన్నారో ఎవరెవరికి ఇబ్బందిగా ఉందో ఈ లాక్డౌన్ లో సడన్ గా దుకాణాలు షాపులు ఫ్యాక్టరీలు బంద్ అయినా అందులో పనిచేసే కార్మికులందరూ వాళ్ళందరినీ కూడా గుర్తించి మీకు మేము బియ్యం పంపిణీ చేస్తాం, మీకు సరుకులు పంపిణీ చేస్తాం, మేము కిరాణా సామాన్లు పంపిణీ చేస్తాం, కూరగాయలు కూడా ఇస్తాం, అవసరం వస్తే మీకు వండి కూడా పెట్టి భోజనాలు కూడా సరఫరా చేస్తామని కూడా చెప్పి పెద్ద ఎత్తున మా మేడ్చల్ జిల్లాలోనే మా ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. దానికి భాగంగా ఈ కరోనా వ్యాధి ఒక అంటువ్యాధి కాదు, ఒక దరిద్రం రోగం ఇది. ఎప్పుడో పాతకాలంలో 100 సంవత్సరాల కింద ఒక గత్తర వచ్చింది, ఆ గత్తరలా మాదిరిగానే ఇది. ఇది ఒక కనిపించని, ఈ రోగానికి మందు లేదు, ఏం లేదు, దీనికి ఒకటే మందు. మనం అందరం కూడా లాక్డౌన్ అయ్యి ఇంట్లో ఉంటేనే
ఈ వ్యాధి పోతుంది. తప్పకుండా మన సీఎం పెద్దలు కేసీఆర్ చెప్పినట్టుగా మనమందరం కూడా 14 తారీఖు దాకా ఇంట్లోనే ఉండి ప్రతి ఒక్కరం కూడా సహకరిస్తే తప్పకుండా 14 తారీఖు తర్వాత ఈ వ్యాధి కూడా కనిపించకుండా పోతుందని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. మనమందరం కూడా మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ 14 తారీఖు దాకా మీకు అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందిస్తూ మీకు అందరికి కూడా అందుబాటులో ఉంటామని కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ.